ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకోబోతోంది అది కూడా ఆర్టీసీకి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డు మీదకు రాబోతున్నాయి కొన్ని సర్వీసులు అంటే లగ్జరీ బస్సులు లేదంటే పల్లె వెలుగు బస్సులు మాత్రమే తిరగబోతున్నాయని ఒక ప్రచారం జరుగుతోంది అది ఎంతవరకు వాస్తవం అనే విషయం పక్కన పెడితే కనుక ఆర్టీసీ ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది అది ఏంటంటే కార్గో సర్వీసులను పెంచడం అయితే ఇప్పటికే ఆర్ ఆర్టీసీ బస్సులు ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల ప్లేస్లో ఈ కార్గో సర్వీసులకు సంబంధించి ఆర్టీసీ లారీలు రాబోతున్నాయి ఇది ప్రధానంగా దీని మీదే ఈ ఆర్టీసీ లారీల ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో కార్గో సర్వీసుల ద్వారా మాత్రం మంచి ఆదాయం వస్తుంది ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క డిపోలో ఒక పది ఆర్టీసీ లారీలని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది ఈ కార్గో సర్వీసుల ద్వారా అంటే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది ఇప్పటికే ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది బస్సుల ద్వారా జరుగుతుంది కాబట్టి సరుకు రవాణా అనేది వేరే లారీలకు ఆశ్రయించే బదులు ఆర్టీసీ లారీల ద్వారా అయితే వాళ్ళకు కూడా కొంచెం తక్కువ ఛార్జీలు ఉంటాయి అదే నేపథ్యంలో ఆర్టీసీ అంటే నమ్మకానికి భద్రతకి కొంచెం నిలువెత్తు నిదర్శనం అంటారు కాబట్టి ఆర్టీసీ లారీలు కూడా తెర మీదకు తీసుకురావాలి ఒక్కొక్క డిపో నుంచి ఒక పది లారీలు అందుబాటులో ఉంచేలాగా అది ఒక ఇప్పటికే కార్గో సర్వీస్ ఎలా నడుస్తుందో దాంతోపాటు రవాణాకు సంబంధించి లారీలు కూడా అందుబాటులోకి తీసుకురావాలి అనేది ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో ఇప్పటికే పాసింజర్ బస్సులను కూడా చాలా చోట్ల ఈ సరుకు రవాణాకు వీలుగా మార్చేశారు పాసింజర్ బస్సుల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది విజయవాడ రీజియన్లో చూసుకుంటే కనుక ఒక ఎనభైకి పైగా బస్సులను సరుకు రవాణాకు సంబంధించి వాడుకుంటున్నారు నిత్యావసర సరుకులు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు సరుకులు రవాణా చేయడానికి లేదంటే కూరగాయలు రవాణా చేయడానికి అలాగే ఇంకా మార్క్ ఫెడ్ ద్వారా కూడా మొక్కజొన్నను కూడా తరలిస్తున్నారు ఇప్పటికే ఒక విజయవాడ రీజన్లో చూసుకుంటే ఎనభై ఆర్టీసీ బస్సులు ఈ సరుకు రవాణాను చేస్తున్నాయి దీని ద్వారా కూడా మంచి ఆదాయమే వస్తుంది ఈ నేపథ్యంలోనే త్వరలో ఒక్కొక్క డిపో నుంచి పది లారీలను సిద్ధం చేయబోతున్నారు ఆర్టీసీ రవాణాకు సంబంధించి అనేది ప్రాథమికంగా అంతున్న సమాచారం ఒకవేళ అదే నిజమైతే కనుక ఆర్టీసీకి ఆదాయం తెచ్చిపెట్టే మార్గంలో ఒక మంచి మార్గం ఎందుకున్నట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే విధానంలో తీసుకున్న ఈ ఐడియా ఆలోచన ఏదైతే ఉందో అది కూడా సక్సెస్ అయినట్టు అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి